హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి నా వాము అజ్విన్ ప్లాంట్ అంటారు దీన్ని, ఆర్ వామాకు అంటారు. ఇది బజ్జీలు వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది నేను ఈరోజు ఆకులు పెద్దగా అయినాయి కదా లష్గా, సో దీన్ని ఈరోజు హార్వెస్ట్ చేసుకుందామని. అండ్ ఇట్స్ మంచి స్మెల్ వస్తుంది చూడండి, ఎంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో. ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు కొత్త లీవ్స్ వస్తున్నాయి కదా, మనం హార్వెస్ట్ చేసుకుంటే వచ్చే ఆకులు ఇంకా లష్గా వస్తాయి కదా. ఇది జస్ట్ మనకి స్టెమ్ దొరికితే మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇది కొంచెం వెడల్పు ఉంటే ప్లాంట్ అనేది బాగా వస్తుంది. సో మనం ఈరోజు దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం. అలా హార్వెస్ట్ చేస్తాం, పై టిప్ ఎప్పుడు కట్ చేయకుండా ఉంచుకుంటే బాగుంటుందండి. మీరు సైడ్ లీవ్స్ ఎన్ని కావాలితే అన్ని కోసుకోవచ్చు. సో దట్స్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇది ఏం చేస్తానంటే, ఈ చిన్న లీవ్స్ మీరు జస్ట్ దీనికి అలోవెరా కూడా రాయవలసిన అవసరం లేదు. జస్ట్ ఈ స్టెమ్ ఉంటుందా, ఈ స్టెమ్ని ఇక్కడ ఇడిచి మీరు మట్టిలో పెడితే చాలు. వితిన్ ఫ్యూ డేస్లో మనకి ప్లాంట్ అనేది బతుకుతుంది. అండ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండ్ మంచి స్మెల్ వస్తుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసదా. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇంకా వాటర్, వర్షాకాలం కదా, ఐ వాజ్ నాట్ గివింగ్ ఎనీ ఫర్టిలైజర్స్, జస్ట్ ఒక కొంచెం కంపోస్ట్ ఇచ్చాను అంతే. చూడండి, ఎంత కోస్తుంటే దాని యొక్క స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది నాకు. ఐఎమ్ సో హ్యాపీ నేను పెంచిన, నాకు దీన్ని కొయ్యాలని లేదు కానీ నేను ఎందుకు కోస్తున్నానంటే ఇది కోస్తేనే కదా కొత్త కొత్త లీవ్స్ ఇంకా బాగా వస్తాయని కోస్తున్నా. ఇది నేను ముందు పెట్టినది, నాకు ఏమైనా అంటే నేను ఓవర్గా హార్వెస్ట్ చేయడం వల్ల నాకు ప్రాబ్లం అరైజ్ అయ్యి నేను మళ్ళీ కొత్త స్టెమ్స్తో ప్రాపగేట్ చేశాను. చిన్న చిన్న స్టెమ్స్ అంటే అయ్యి ఇది ఇలా అయ్యింది. ఫస్ట్ నేను ఇక్కడ నుంచి పెడితే ఇక్కడ 2 కింద ఇది కూడా మొన్నే డివైడ్ అయ్యింది. సో చూడండి ఎంత, చూడండి ఈరోజు నాకు వచ్చిన హార్వెస్ట్ ఇదండి. అక్కడ ఇంకొక స్టెమ్తో కూడా ప్రాపగేట్ చేశాను, అది కొంచెం పెద్ద అయితే అది కూడా నేను మళ్ళీ పెడతాను. ఈరోజు నేను సైడ్ లీవ్స్ ఒకటి తిద్దామని అనుకున్నాను, పకోడి వేసుకోవచ్చు కదా. సూప్ స్మెల్ మాత్రం సూపర్, నాకు చాలా నచ్చింది స్మెల్. మనం దీంతో ఒక ఫర్టిలైజర్ కూడా చేసుకోవచ్చు అండి. లీఫ్ని బెల్లము వేసి దాన్ని స్మాష్ చేసి ఫర్మెంట్ చేసుకొని ఒక 5 డేస్ మనం దీన్ని నీటిలో కలుపుకొని స్ప్రే చేసుకుంటే ఆకులు అనేవి లష్గా రావడానికి ఉపయోగపడుతుంది. సో ఇట్స్ ఇదిగోండి, ఈ చిన్నవి వదిలేస్తాను. సో ఈ పకోడీకి సరిపోతాయి. ఇదిగోండి, ఇది నేను ఇంకొకటి ప్రాపగేట్ చేశాను. అది వర్షానికి చచ్చిపోయింది. చూడండి, మనం జస్ట్ ఇలా స్టెమ్ని ఎర్రగొట్టి మట్టిలో పెడితే మనకి కొత్త అజ్విన్ ప్లాంట్ అనేది వస్తుంది. ఇది నా కొత్త చెర్రీ టమాటో ప్లాంట్ అండి, ఫ్లవరింగ్ వచ్చింది. ఈ వర్షాలు పడకపోతే ఐ మే గెట్ చెర్రీ టమాటోస్. ఇది నార్మల్ టమాటో ప్లాంట్, అది బ్రింజాల్. ఇది టమాటో ప్లాంట్ నార్మల్ది. ఇది ఇంకొక చెర్రీ టమాటో ప్లాంట్. ఈ ప్లాంట్ ఏంటో మీకు తెలిస్తే నాకు చెప్పండి, లేకపోతే నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఈరోజు మాత్రం నేను చాలా మంచి హార్వెస్ట్ చేసుకున్నాను, కానీ ఇది దగ్గరకు వస్తుంటే నాకు మంచి వామ్ స్మెల్ వస్తుంది. కానీ దీని వామ్ మొక్క అంటారు, కానీ దీనికి ఏదో ఇంకొక పేరు ఏదో ఉంది, అది మీకు తెలిస్తే నాకు చెప్పండి. సో మీకు ఈరోజు ప్రొపగేషన్ ఎలా చేస్తానో నేను చెప్తాను. జస్ట్ ఇక్కడ మంచిది ఏది ఇరగొట్టాలనిపించట్లేదు నాకు.
జస్ట్ మీరు ఏం లేదండి, ఈ స్టెమ్ ఉంటుంది కదా, ఈ స్టెమ్ని ఇక్కడ కట్ చేసి జస్ట్ యూ హ్యావ్ టు డిప్ ఇట్ ఇన్ ద సాయిల్ అండ్ నార్మల్గా వాటరింగ్ చేయండి. యూ విల్ గెట్ నైస్ అజ్విన్ ప్లాంట్. ఐఎమ్ సో హ్యాపీ టుడే బై హార్వెస్టింగ్ దిస్ అజ్విన్. ఇఫ్ యూ హోప్ దిస్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ కామెంట్ ఇన్ మై బాక్స్. బాయ్ ఫ్రెండ్స్.